మరి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎటు చూసుకున్నా కూడాను మరి ఒక సంతోషకరమైన ఆనవాళ్ళు లేని జీవితాన్ని రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారనేది ఎంత నిజమో రాష్ట్ర ప్రజలందరూ ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి చెప్తున్నారండి మరి ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నూట యాభై ఒక్క సీట్లు పట్టాన్ని కట్టుబెట్టినటువంటి శాసనసభ్యులు ప్రజలకు మాదిరికరంగా ఉండవలసిన వాళ్ళు కనీసం మన తెలుగు సంప్రదాయం పెద్దవాళ్ళని మనం గౌరవించాలి గౌరవంతో మనం మాట్లాడాలనేది కూడా మర్చిపోయి వయసులో పెద్దలను కూడా చూడకుండా వారు మాట్లాడేటువంటి తీరు ఈరోజు రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అధోగతికి పాలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తోచినటువంటి స్థితిలో ఈరోజు తమ భవిష్యత్ ఏంటి తమ భావి తరాల వారు ఎలా ఉంటారు అని దిగులుతో జీవిస్తున్నటువంటి ఇటువంటి సమయంలో మరి ఈరోజు ఉండవల్లి శ్రీదేవి గారు సోషల్ మీడియాలో ప్రత్యక్ష సాక్ష్యంతో తన స్వరాన్ని మరి అందరూ కూడా మనం వినున్నాం ఈరోజు మరి పేకాట క్లబ్లను నిర్వహిస్తున్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారి మీద మాట తప్పని మడము తిప్పని అంటూ ఊసలవెళ్లి వేషాలతో ఈరోజు ప్రజలను మభ్య పెడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వెంటనే ఆమె మీద మరి చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈరోజు ఆయన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు గారు టీడీపీ పార్టీ హయంలో ఏ ఒక్క ఆధారం లేనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని తనకున్నటువంటి మేధాశక్తితో ఆయన ఒక ఆకారానికి తీసుకొచ్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మీ మంత్రులు ఒక జూదాంధ్ర ప్రదేశ్గా మార్చబడటం చాలా సిగ్గుపడవలసిన విషయం అని మేము మీకు తెలియచేస్తున్నామండి మన కర్నూలు జిల్లాలో మంత్రి మరి గుమ్మునూరు కుటుంబ సభ్యులు పేకాట క్లబ్లో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి విషయం ఇంకా ప్రజలు మర్చిపోక ముందే సాక్ష్యాధారాలతో వాళ్ళు ఎటువంటివి చేశారో అని కూడా ప్రజలు మరి వాటిని మర్చిపోక మునిపే మరి ఈరోజు తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి గారు మరి పేకాట భాగవతం ఆధారాలతో సహా బయటకు వచ్చింది నిజం కాదని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఈ వైసీపీ నాయకుల చేత ఈ పేట పేకాట క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి ఆమె అనర్హురాలని మరి మీడియాలో పెద్ద ఎత్తుగా ప్రచారం అవుతున్నటువంటి ఈ శ్రీదేవి గారి యొక్క ఆడియో క్లిప్పింగ్స్ పైన వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని నిజాలని మరి బహిర్గతంగా వచ్చిన వాటిని బట్టి వెంటనే ఆమెని ఆ పదవికి అర్హురాలుగా కాదనేది కూడా మీరు నిర్ణయం తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నామండి వెంటనే ముఖ్యమంత్రి గారి విషయం మీద స్పందించాలని కూడా మేము వారిని మేము తెలియజేసుకుంటున్నాం మరి తనకున్నటువంటి వాటాలు ఆ ఏదైతే ఆ యొక్క ఆ లావాదేవీల పంపిణీలో తేడా రావటాన్ని బట్టి ఈరోజు ఆమె తనకి ప్రాణహాని ఉంది అంటూ ఒక సరికొత్త డ్రామాని క్రియేట్ చేసుకొని ప్రజలని మభ్యపెట్టాలని మరి ఆమె చేస్తున్నటువంటి ఈ యొక్క పనిని కూడా ప్రజలు ఈరోజు చిదుర కొడుతున్నారనేది కూడా మీరు తెలుసుకోవాలని మీకు తెలియపరుస్తున్నాం గౌరవ ప్రధానమైనటువంటి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి మరి ఈ యొక్క పేకాట క్లబ్బులను నిర్వహించడం మీ వైసీపీ నేలకు నేతలకు మాత్రమే జరిగిందని ఇది రాష్ట్రాన్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ ఒక దిగజారుడి స్థితిలోకి తీసుకువెళ్తున్నటువంటి మీ దిగజారుడు పరిపాలనకు నిదర్శనం అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుని ఉన్నారని మీరు గమనించాలి ఈరోజు మరి ఊరూరా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఈ పేకాట క్లబ్బులను నిర్వహిస్తూ ప్రజలను గుల్ల చేస్తున్నారనేది కూడా ఒక యూత్ని ఎటువంటి తప్పుదొరక పట్టిస్తారనేది కూడాను మరి ఈరోజు ప్రజలు గమనించుకొని ఉన్నారండి కాబట్టి ఈరోజు వాళ్ళకు అవకాశం దొరికింది అంటే ఈరోజు వాళ్ళు వెళ్ళాల్సినటువంటి అసెంబ్లీలని మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆ సచివాలయాలను కూడా పేకాట క్లబ్బులుగా మార్చడానికి ఏమాత్రం కూడా వెనకాడినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు చూస్తున్నారు అలనాడు మరి జూతం వాడటం వల్ల సర్వసాన్ని కోల్పోయిన వారిని మనం చరిత్రలో చూస్తుంటే ఈ విధంగా వీళ్ళ డబ్బులు కొరకు జూతాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయటాన్ని మరి ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు దీంట్లో ఇంకా స్పందించకుండా మరి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారనేది దానిని బట్టి కూడా మేము చింతిస్తూ దయ ఉంచి ఈ యొక్క నిద్ర నటించేటువంటి పరిపాలన మానుకోమని మాటకు ముందు మీ మంత్రులు చెప్తూ ఉంటారు కదండి మీరు మనస్సాక్షి కలిగిన పరిపాలన చేస్తున్నారని చెప్పని ఈరోజు మరి మందడం ప్రజల ముందు వెళ్తూ మీ మనస్సాక్షిని ఎవరికీ కనిపించకుండా మరి మీరు పరదాలు కట్టుకొని వెళ్ళటాన్ని బట్టి కూడాను రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారనేది మీరు తెలుసుకోనండి కాబట్టి వెంటనే వీటి మీద మీరు చర్యలు తీసుకోవాలని ఒకటేనండి మీరు క్రైస్తవులు అని చెప్తున్నారు దేవుడు చెప్తున్నటువంటి వాట నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఈరోజు మీ ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళని మరి గురించి మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఈరోజు చంద్రబాబు గారు మరి కాంగ్రెస్ హయంలో కూడాను ఇళ్ల గురించి మరి వాళ్ళు చేసినటువంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయని చెప్పని ఆయన పరిశీలించి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఎక్కడా ఆయన స్టాప్ చేయాలని అనుకోలేదండి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇచ్చి మరలా కొన్ని లక్షల ఇళ్ళని ఈరోజు కట్టు ఈరోజు ఒక పక్కన మందురంలో చూస్తే మా పొలాలని రాష్ట్రానికి మీరు అభివృద్ధికి చేయండి అని రైతులు ఏడుస్తున్నారు ఇంకొక పక్కన చూస్తే అప్పులు చేసి మరి వాళ్ళు కట్టినటువంటి సొమ్ముతో ఇళ్ళు రాకుండా ఈరోజు ఒక నిలువ నీడ లేకుండా మా ఇళ్ళు మాకు ఇవ్వండి మా సొంతం చేయండి అని ప్రజలు ఏడుస్తున్నారు ఒక పక్కన మీ మంత్రులు చూస్తుంటే మరి మీ ఎమ్మెల్యే చూస్తుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్యాంధ్రని జూదాంధ్ర ప్రదేశంగా మారుస్తున్నారు కాబట్టి వెంటనే మీరు స్పందించాలని ఈరోజు మహిళ మంత్రులు మహిళా కమిషనర్లు మరి ఈరోజు మీరు స్ఫూర్తిదాయకంగా ఉండవలసిన వాళ్ళ యువతని ఇటువంటి తప్పుదారి పట్టించడం చాలా నీచమైన పరిపాలనకు అనేది కూడా మీరు తెలుసుకోవాలని మేము తెలియజేసుకుంటూ వెంటనే దీన్ని స్పందించి ఆమె మరి ఆ యొక్క ఎమ్మెల్యే పదవికి అర్హురాలు కాదనేది మీరు నిర్ణయించాలని మేము తెలియజేసుకుంటున్నాం జై నవ్యాంధ్ర జై తెలుగుదేశం